గురుగారు, గణపతికి తొండం కుడివైపా ఎడమవైపా ఎటు ఎటువైపు కరెక్ట్ అంటారు అసలు? భగవంతుడికి మహాగణాధిపతి అయిన చాలామంది కూడా కుడివైపు తొండం ఉండటం, ఎడమవైపు తొండం ఉండటం అనేది ఒకటి ఉంటుంది. అందువల్ల వక్రతుండ మహాకాయ అన్నారు. ఇక్కడ తొండం అనేది కొన్ని చోట్ల కుడివైపు ఉండాలని, కొన్ని చోట్ల ఎడమవైపు ఉండాలని కొన్ని చోట్ల జరుగుతుంది. వాస్తవంగా ఏమిటంటే, మనకు భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో కుడివైపు తొండం అనేది ఉంటుంది సాధారణంగా, దక్షిణ భారతదేశంలో ఎడం వైపు తొండం అనేది ఉంటుంది. ఎడమవైపు తొండం ఉంటుంది, కుడివైపు తొండం ఉంటుంది, మధ్యలో కూడా తొండాన్ని తీసుకునే మరి బొమ్మలు కూడా అలాంటివన్నీ కూడా ఉంటాయి, విగ్రహాలు. అయితే ఇక్కడ కారణం ఏంటంటే, కుడివైపు ఎడం వైపుకు తేడా ఏమిటంటే, కుడివైపు ఏంటంటే అభయహస్తం అంటారు ఇలాగా, అంటే అభయహస్తం అంటారు. ఈ అభయహస్తంలో మనం ఎడంవైపు ఏమో లడ్డు పెడతాం. ఇక్కడ ఎడంవైపు కుడివైపు ఉండే తొండానికి, కుడివైపు ఉన్న తొండానికి ఏమిటి అంటే, భగవంతుడి యొక్క ఆరాధన, పూర్వజన్మలో ఉండే కర్మలు తొలగించుకోవటానికి, ఇక్కడ ఐహిక సుఖాలు, మరి ఏదైతే సుఖాలు అనేవి ఉంటాయో ఆ సుఖాలు, అంటే మానవుడి యొక్క సుఖాలని వద్దు, భగవంతుడి యొక్క సుఖం కావాలని, భగవంతుడి యొక్క జపతపాలతోటి యజ్ఞయాగాది క్రతువులతోటి ఉండదాన్ని కుడివైపు తొండంగా భావిస్తారు. అంటే ఎవరికైతే మానవుడికి ఏమి కావాలో అలాంటి తొండాన్ని అమర్చుకునే పరిస్థితి అనేది కొంత ఉంటుంది. అక్కడ కుడివైపు ఉందనుకోండి, కుడివైపు ఉండేది మరి సుఖాలు భోగాలు కాకుండా భగవంతుడి యొక్క ఆరాధన చేసేదాన్ని మనం కుడివైపు తొండంగా భావిస్తాం. ఎడమవైపు తొండంగా వచ్చేది ఏంటంటే, అన్ని సుఖాలు కావాలి, అన్ని రకాలు కావాలి మానవ మాతృడికి ఉండడాన్ని ఎడమవైపు తొండంగా భావిస్తారు. అయితే ఇక్కడ ఏమిటంటే, రెండు రెండు కూడా భావించే వాళ్ళు ఏమిటంటే, మధ్యలో తొండం అనేది ఉంటుంది వాస్తవంగా. అయితే ఇది ప్రామాణికంగా కుడివైపా ఎడంవైపా అనే దానికి పెద్దగా శాస్త్రీయ ఆధారం అనేది పెద్దగా లేదు. ఇది అయితే భావన కల్పన మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ కల్పనలో భావనలో ఏమిటంటే, ఆధ్యాత్మిక చింతన జరిగేవాళ్ళు, అభయహస్తం కావాలను, భగవంతుడి యొక్క మరి ఆ సేవలో నిమగ్నమైన వాళ్ళు కుడివైపు తొండాన్ని భక్తితో కొలవాలి. హైక సుఖాలు కావాలన్న వాళ్ళు, మరి ఐశ్వర్యం ఇలాంటి వాళ్ళందరూ కూడా కావాలనుకునేవాళ్ళు ఎడమ తొండాన్ని కొలవటం అనేది మంచిది. అయితే రెండూ కావాలనుకునే వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు. అందువల్ల మధ్యలో తొండం అనేది ఉంటుంది. అందువల్ల ఎడమవైపు తొండం ఉండేదాన్ని మనం లడ్డుగా పెడతాం వాస్తవంగా అయితే, మరి కుడివైపు వచ్చే అభయహస్తం అనేది ఉంటుందమ్మా. ఆ విధంగా వాళ్ళు భక్తులనేవాళ్ళు వివిధ రకాల గణపతుల్ని మనం కొలుస్తూ ఉంటాం.